UV visible electronic spectroscopy. Today topic is UV visible electronic spectroscopy, electromagnetic spectrum, gamma rays, X-ray, UV visible micro radio waves. వీటన్నిటిని కలిపి మనం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రంగా చెప్పుకుంటాము. వీటన్నిటిలో ప్రతిదానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేవ్ లెంత్, డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఇక్కడ మనకి డార్క్గా ఉంది చూసారా ఈ వేవ్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్గా చెప్పుకుంటాము, లైట్గా ఉంది చూసారా ఈ వేవ్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకుంటాము. ఒకే టైంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ టు ద ఈచ్ అదర్ అన్నమాట. దీన్ని మనం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్గా చెప్పుకుంటాము. ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేటువంటి దాన్ని ఒక శాంపిల్ మీదకి, వాట్ ఈస్ ద శాంపిల్, శాంపిల్ అంటే లైక్ ఏ మాలిక్యూల్, మాలిక్యూల్ మీదకి మనం పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎనర్జీ, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీ, లేదంటే మాలిక్యూల్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, లేదంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జిస్ట్ స్టేట్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటివి మాలిక్యూల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఆ విధంగా దీన్ని మనం బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్గా చెప్పుకుంటాము. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అంటే ఇంత ఎగ్జాంపుల్ సిగ్మా, పై, నాన్ బాండింగ్, ఎన్ అంటే ఇక్కడ నాన్ బాండింగ్ అనమాట. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంది, సిగ్మా స్టార్, పై స్టార్. వీటి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది అనమాట. దిస్ ఈజ్ ద ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్లో జరిగేటువంటి ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల మాలిక్యూల్స్లో సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్ జరిగింది, అందుకని సిగ్మా యారో మార్క్ సిగ్మా స్టార్గా చెప్పుకున్నాము. ఇంకొన్ని రకాల మాలిక్యూల్స్లో సిగ్మా టు పై స్టార్ అండ్ ట్రాన్సాక్షన్ జరిగింది, దీన్ని మనం సిగ్మా టు పై స్టార్గా ట్రాన్సాక్షన్గా అంటే సిగ్మా యారో మార్క్ పై స్టార్గా రాసుకున్నాము. ఇంకొన్ని మాలిక్యూల్లో పై టు సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్ అటువంటి జరిగింది, దీన్ని మనం పై యారో మార్క్ సిగ్మా స్టార్గా రాసుకున్నాము. ఇంకొన్ని మాలిక్యూల్లో పై టు పై స్టార్ ట్రాన్సాక్షన్ అటువంటి జరిగింది, దీన్ని మనం పై యారో మార్క్ పై స్టార్గా రాసుకున్నాము. ఇంకొన్ని మాలిక్యూల్స్లో ఎన్ టు సిగ్మా స్టార్, లైక్ దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే ఎన్ యారో మార్క్ సిగ్మా స్టార్. ఇంకొన్ని రకాల మాలిక్యూల్లో ఎన్ టు పై స్టార్ ట్రాన్సాక్షన్ జరిగింది, దీన్ని మనం ఎన్ యారో మార్క్ పై స్టార్గా రాసుకోవడం అనేది జరిగిద్ది అనమాట. వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈరోజు మన క్లాసు యూవీ విజిబుల్ రేంజ్ కాబట్టి వాటి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, 200 నానోమీటర్ నుంచి 800 నానోమీటర్ రేంజ్ అనేటువంటిది ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటిది ఇది, లైక్ ఏ వేవ్ లెంత్ అనమాట. 200 నానోమీటర్ నుంచి 800 నానోమీటర్ మధ్యలో ట్రాన్సాక్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం యూవీ విజిబుల్ రేంజ్ యొక్క వేవ్ లెంత్గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఫార్ములా రాసాము, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ అబ్జాక్షన్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే సిగ్మా టు సిగ్మా స్టార్కి హయ్యెస్ట్ ఎనర్జీ ఉంటుంది. సిగ్మా టు సిగ్మా స్టార్ వేవ్ చూసారా, దిస్ ఈజ్ ద ఎనర్జీ, ఎంత ఉంది హయ్యెస్ట్, అన్నిటికన్నా కూడా చాలా ఎక్కువగా ఉండటం అనేది జరిగిందనమాట. ఇదేం డయాగ్రాము, ఎనర్జీ డయాగ్రామ్ కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్కి ఓకేనా ఎనర్జీ ఎలా ఉంది, చాలా ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటి, సిగ్మా టు పై స్టార్, దిస్ ఈజ్ ద ఎనర్జీ. చూసారా ఈ ఎనర్జీ కన్నా ఎనర్జీ ఆటోమేటిక్గా తగ్గిపోయింది, సిగ్మా టు పై స్టార్. అదేవిధంగా పై టు సిగ్మా స్టార్ కూడా, పై టు సిగ్మా స్టార్ యొక్క ఎనర్జీ కూడా ఎలా ఉందంటే సేమ్గా ఉంది. దేనికి సేమ్గా ఉంది, దీనికి సేమ్గా ఉండటం వల్ల ఈ రెండింటిని ఈ విధంగా రాశామన్నమాట. సిగ్మా యారో మార్క్ సిగ్మా స్టార్ లైక్ ఈక్వల్ అనమాట. దీని సింబల్ ఏంటంటే ఈక్వాలిటీ అని అర్థం. దీనికి ఈక్వాలిటీ, దీనికి ఈక్వాలిటీ అని అర్థం. ఓకేనా, తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి అంటే పై టు పై స్టార్ ట్రాన్సాక్షన్. ఓకేనా, పై టు పై స్టార్ ట్రాన్సాక్షను, అదేవిధంగా నాన్ బాండింగ్ టు సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్, ఈ రెండింటి కూడా ఎనర్జీ ఎలా ఉంది, సేమ్గా ఉందన్నమాట. ఓకేనా, ఇక చివరిగా మిగిలింది ఎన్ టు పై స్టార్ ట్రాన్సాక్షన్ అనమాట. ఈ మొత్తాన్ని మనం డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ అబ్జెక్షన్గా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, కొన్ని రకాల మాలిక్యూల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వేటి మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగిందో చూద్దాము. సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే జనరల్గా మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్ అనమాట. ఓకేనా, వీటిని మనం లైక్
కార్బన్ కి కార్బన్ మధ్య ఏ బాండ్ ఉండాలి? సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్ మాత్రమే ఉండాలన్నమాట. ఎందుకు? ఓకేనా? సింగిల్ బాండ్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అటువంటి వాటి మధ్య జరిగేటువంటిది సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్ చెప్పుకుంటాము. ఎనర్జీ ఇస్ ద హై, ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల దీనికి వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? అత్యంత తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద వేవ్ లెంత్ అనమాట. నెక్స్ట్ ఎన్ టు సిగ్మా స్టార్. ఎన్ టు సిగ్మా స్టార్ అంటే నాన్ బాండింగ్ టు సిగ్మా స్టార్, నాన్ బాండింగ్ టు సిగ్మా స్టార్. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్కహాల్, ఆక్సిజన్ యొక్క 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈథర్స్, ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎమైన్స్ అంటే నైట్రోజన్ మీద 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, అందుకని వీటిని మనం నాన్ బాండింగ్గా చెప్పుకున్నాము. నాన్ బాండింగ్ సిగ్మా స్టార్ అంటే వీటి ఎక్కడ కూడా డబుల్ బాండ్ అనేటువంటి ప్రజెంట్ అయి ఉంటుంది. వీటన్నిటిలో కూడా సింగిల్ బాండే ప్రజెంట్ అయ్యడం వల్ల సిగ్మా అనగానే సింగిల్ బాండ్, ఓకేనా? పై అంటే డబుల్ బాండ్ అనమాట. ఇది సిగ్మా స్టార్ కాబట్టి, ఓకేనా? సో నాన్ బాండింగ్, నాన్ బాండింగ్ అండ్ సిగ్మా స్టార్ అనమాట. దీన్ని మనం నాన్ బాండింగ్ సిగ్మా స్టార్ ట్రాన్సాక్షన్గా చెప్పుకుంటాము. దీంతో కంపేర్ చేస్తే దీనికి కొంచెం ఎనర్జీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే దీనికి ఎనర్జీ వేవ్ లెంత్ అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వేవ్ లెంత్ 150 నానోమీటర్, దీని యొక్క వేవ్ లెంత్ 150 నానోమీటర్ అయితే దీని యొక్క వేవ్ లెంత్ సుమారుగా 167 నానోమీటర్ లైక్ వాటర్కి, 174 నానోమీటర్ లైక్ మెథైల్ ఆల్కహాల్ అనమాట, ఓకేనా? మూడో ట్రాన్సాక్షన్ ఏంటి అంటే పై టు పై స్టార్ ట్రాన్సాక్షన్. పై టు పై స్టార్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం ప్రజెంట్ అయి ఉండాలి? డబుల్ బాండ్స్ అనేటువంటి ప్రజెంట్ అయి ఉండాలి, లైక్ ఇథిలిన్ ఎసిటిలిన్, ఇథిలిన్ ఎసిటిలిన్, ఓకేనా? దీంట్లో సిగ్మా బాండ్ ఉంది, పై బాండ్ ఉంది. దీంట్లో ఒక సిగ్మా బాండు, 2 పై బాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పై టు పై పై స్టార్ ట్రాన్సాక్షన్గా చెప్పుకోవడం అనేది జరిగింది అనమాట. ఎనర్జీ కంపేర్ చేస్తే దీనికన్నా కూడా ఎనర్జీ దీనికి తక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ కంపేర్ చేస్తే దీనికన్నా కూడా ఎనర్జీ వేవ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం అనేది జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క వేవ్ లెంత్ 170 నుంచి 190 వరకు ఉండటం అనేది జరిగింది. ఇక చివరిగా మిగిలింది మనకేంటి అంటే ఎన్ టు పై స్టార్ ట్రాన్సాక్షన్, నాన్ బాండింగ్ టు పై స్టార్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మనకి నాన్ బాండింగ్ అంటే ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సల్ఫర్ మీద 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ కూడా వీటికి వర్తిస్తుందండి. ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ పై స్టార్ అనం కాబట్టి ఖచ్చితంగా ఏ బాండ్ అయి ఉండాలి? డబుల్ బాండ్ అయి ఉండాలి, ఓకేనా? ఏ బాండు? డబుల్ బాండ్ అయి ఉండాలి. ఇక్కడ కూడా కీటోన్ మధ్య అంటే కార్బన్ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ప్రెజెంట్ అయింది, ఎందుకంటే ఇది కూడా దీనికి ఎగ్జాంపుల్గా వస్తుంది. అండ్ ఆల్డిహైడ్ అన్నాం కాబట్టి కార్బన్ ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ఉంది, లైక్ అంటే పై బాండ్ ఉంది, నాన్ బాండింగ్ అనమాట. కాబట్టి ఎన్ టు పై స్టార్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్డిహైడ్స్, కీటోన్స్ అనేటువంటివి ఎన్ టు పై స్టార్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాము. ఇక ఎనర్జీ విషయానికి వస్తే లోయెస్ట్ ఎనర్జీ ఏది? ఈ మూడితో కంపేర్ చేసినప్పుడు లోయెస్ట్ ఎనర్జీ హైయెస్ట్ వేవ్ లెంత్. ఏడుతోటి? ఈ మూడితో కంపేర్ చేసినప్పుడు హయెస్ట్ వేవ్ లెంత్ అనమాట. దీన్ని మనం ఎన్ టు పై స్టార్ ట్రాన్సాక్షన్స్గా చెప్పుకోవటం అనేది జరిగింది.